యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేల వలే వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. ఎండిపోయిన నేల వలే వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధ మోహమని అగ్నిలు మేము, కోపం క్రోధ మోహమని అగ్నిలు మేము. కాలిపోక కమల కుండ కాయము రాజా, కాలిపోక కమల కుండ కాయము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. అందరం చేతులు పైకెత్తి నతలు చెప్పండి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీ రక్తము ద్వారా, నీ రక్తము ద్వారా ప్రతి తెగ నుండి, ప్రతి తెగ నుండి, భాష నుండి, భాష నుండి, ప్రజల నుండి, ప్రజల నుండి, జాతి నుండి, జాతి నుండి మమ్ములను, మమ్ములను విమోచించితివి. విమోచించితివి మా దేవుడు అయిన నిన్ను, మా దేవుడు అయిన నిన్ను సేవించుటకు, సేవించుటకు మమ్ము ఒక, మమ్ము ఒక యాజక మండలము గావించితి. యేసు దివ్య హృదయాన్ని పూజిస్తున్న మనం, ఆ దివ్య హృదయము నుండి జాలు వారిన ఆ ప్రేమను మనము ఆస్వాదించాలి. యేసు ప్రభు దివ్య హృదయము నుండి రక్తము నీరు స్రవించి తాను సజీవుడు అని నిరూపించుకుంటుంది. ఆ యేసు క్రీస్తులో మన విశ్వాసాన్ని పటిష్టము చేసుకొని మన యొక్క జీవితాన్ని ఆ యేసు ప్రశస్త రక్తముతో తడపబడినప్పుడు అనదిన జీవితంలో గొప్ప కార్యాలు మనము చవిచూస్తాం. అలాంటి కృప మనకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ పూజా బలిలో పాల్గొంటూ చేసిన పాపాలకై పశ్చాత్తాప పడదాం. కరుణతో బ్రోహుమా మెస్సయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోహుమా మెస్సయ్యా. కాదని పోతిని నీ ప్రేమ, కాదని పోతిని నీ ప్రేమ, చాలన చేయుమా నా దోషములం, నా పాపములం. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా.
ఒంటరి వాణిగా మిగిలితిని తుంటరి వాణిగా తిరిగి తిని ఒంటరి వాణిగా మిగిలితిని చివరికి నీదరి చేరితిని చివరికి నీదరి చేరితిని నీ గృహమునను చేర్చుమయా శరణమయా కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా మెస్సయ్యా కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. దయచూపుము ప్రభువా, దయచూపుము క్రీస్తువా, దయచూపుము క్రీస్తువా, దయచూపుము ప్రభువా, దయచూపుము ప్రభువా, దయచూపుము. మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. వెలసిన మహారాజా ఘనదేవామా ఏలిన వార దివిలో వెలసిన మహారాజా సర్వశైల పరమపిత సర్వశైల పరమపిత మిముసుతియుంచి ఘనపరచేను ఆరాధనలు స్తుతి మహిమలను మీకే మహావైభవం ఘనారాధన మీకే స్వామి ఆరాధనలు స్తుతి మహిమలను మీకే మహావైభవం ఘనారాధన మీకే స్వామి మహోన్నతమున మహాదేవునికి మహిమా భూలోకమున మంచి వారికి సమాధానము జనితైక సూతుడా మనుజవతార దేవుని ప్రియమైన బొర్రె పిల్ల జనితైక సూతుడా మనుజవతార దేవుని ప్రియమైన బొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా ప్రియేస పిత యొక్క పుత్రుడా ప్రియేస మా పాపములను మళ్ళించు స్వామి పాప విమోచక పరమ వైష్ణవీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి మహోన్నతమున మహాదేవునికి మహిమా భూలోకమున మంచి వారికి సమాధానము
ఘనతతో పితకుడి ప్రార్థన కూర్చొని ఉండుట చూచుటకై మహాఘనతతో పితకుడి ప్రార్థన కూర్చొని ఉండుట చూచుటకై మా మనసులను మా హృదయములను మా మనసులను మా హృదయములను కరుణతో రోవా నిము వేడెదము పితయగు దేవు మహిమలు మీరు నిరతము ఆత్మయందు వసించి పాలించడు వారా పితయగు దేవుని మహిమలు మీరు నిరతము ఆత్మయందు వసించి పాలించడు వారా ఆమెన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనతేక కుమారుని అమూల్యమైన పవిత్ర రక్తము ద్వారా సమస్త ప్రజలను విమోచించితివి. నీవు దయాపూర్వకముగా సాధించిన ఈ కార్యమును మాయందు నిలిపి ఉంచుము. మేము మా రక్షణపు పరమ రహస్యమును సదా కొనియాడుచు దాని నుండి లభించు సత్ఫలములకు పాత్రమనట్టు అనుగ్రహింపు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను భూమి మీదకి కరువును పంపుదును, అది కూటికి నీటికి కలుగు కరువు కాదు, ప్రభు వాక్నకే కరువు వచ్చును. మొదటి పట్టణము ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 12వ వచనం వరకు. దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనం చేయువార్లారా వినుడు. అమావాస్య ఎప్పుడు ముగియును? మనము ధాన్యమును అమ్ముకొనవలను కదా. విశ్రాంతి దినమున ఎప్పుడు దాటిపోవును? మనము మరలా గోధుమలను అమ్ముకొనవలను కదా. అప్పుడు మనము కొలమానమును తగ్గింపవచ్చును, తూకములను హెచ్చింపవచ్చును, దొంగత్రాచులతో జనులను మోసగింపవచ్చును, తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముకొనవచ్చును. బాకీలు చెల్లింపలేని పేదలను చెప్పుల జోడు వేళ కూడా చెల్లింపలేని దరిద్రులను బానిసలుగా చేసుకొనవచ్చును అని మీరు ఎంచుచున్నారు. సర్వోన్నతుడైన ప్రభు ఇట్లా అనుచున్నాడు, ఆ దినము మిట్ట మధ్యాహ్నమే ప్రొద్దుగూకక పట్టపగులే నేలపై చీకట్లు అలుముకున్నట్లు చేయుదును. నేను మీ ఉత్సాహములను అంత్యక్రియలుగా మార్చెదను. మీరు తలగొరిగించుకొని గోనె తాళ్తురు. తల్లిదండ్రులు తమ ఏకైక పుత్రుని మృతికి విలపించినట్లే మీరును శోకింతురు. ఆ దినము కడపటి వరకు బాధామయమగునుండును. సర్వోన్నతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, ఆ దినము కడపటి వరకును బాధామయముగా ఉండును. సర్వోన్నతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, నేను దేశం మీదికి కరువును పంపు కాలము వచ్చుచున్నది, అది కూటికి నీటికి కలుగు కరువు కాదు, ప్రభు వాక్కునకే కరువు వచ్చును. ప్రజలు మృత సముద్రం నుండి మధ్యధరా సముద్రం వరకును ప్రభు సందేశము కొరకు గాలింతురు, కానీ అది వారికి లభింపదు. ఇది ప్రభు వాక్కు. నాలోన మెదిలేసు స్వరము, నీ వాక్యమనిన నాకెంతో ప్రీతి కరము, నీ నామమనిన నాలోన మెదిలేసు స్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును,
నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. అల్లెలూయా 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 అల్లెలూయా. పగలు ధ్యానింతును అద్భుత విషయములు గ్రహింతును, నీ జ్ఞానమును పొంది జీవింతును, నీ ఆజ్ఞలను పాటింతును. అల్లెలూయా 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 అల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 19వ అధ్యాయము వచనములు 31 నుంచి 37 వరకు. యోహాను సువార్త 19వ అధ్యాయము వచనములు 31 నుంచి 37 వరకు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిల మీద ఉండరాదు, కాలు విరగొట్టి వాణ్ణి దింపివేటకు అనుమతి నిండు అని కోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు శిల వేయబడిన ఆ ఇద్దరి కాళ్ళను విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటని చూచి ఆయన కాళ్ళు విరగొట్టబడలేదు. కానీ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచాను, వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటైనను విరగొట్టబడదు అని లేఖనమిట్లు నెరవేరెను. వారు తాం పొడిచిన వాని వంక వీక్షింతురు అను లేఖనము ఇట్లు నెరవేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువామి స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులారా, ఈ పరిశుద్ధ సమయములో మరి యొక్క మారు యేసు క్రీస్తు యొక్క ప్రశస్త రక్తమును గురించి ధ్యానించుదాం. యేసు ప్రభు యొక్క రక్తము ఎంతటి ప్రశస్తమైందో, ఆ యేసు రక్తములో మనము తడపబడినప్పుడు, కడగబడినప్పుడు శుద్ధీకరణ విమోచన కలుగుతూ ఉంది అని మనమందరము విశ్వసిస్తూ ఉన్నాం. ఆ యేసు రక్తం మనం ఏ విధముగా వాడుకోవాలి, ఆ యేసు రక్తములో ఉన్న శక్తి ఏంటి అనేది మనము ధ్యానము చేస్తూ దేవుని వాక్యములోకి వెళ్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం. చూడండి, ఇక్కడ యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు రక్తమును వారి తలుపు కమ్మలపై వ్రాసినప్పుడు మరణ దూత ఆ ఇంటిని చూసి, రక్తపు మరకలున్న ఇంటిని చూసి దాటిపోతుంది అని దేవుని వాక్యం అద్భుతంగా సెలవిస్తూ ఉంది. పాత నిబంధన రక్తమే అంత శక్తివంతంగా ఉంటే, నూతన వేదములోని ఆ యేసుక్రీస్తు ప్రశస్త రక్తము ఇంకెంత గొప్పదిగా ఉంటూ ఉంది. ఒక్కసారి ఆలోచన చేద్దాం. నిర్గమకాండము 12:22-23 వచనాలు చూడండి. చిలకరించు ఆ కుంచె పట్టుకొని ఆ రక్తములో ముంచి వారిపై
ఆ గడపలపై చల్లమని దేవుడు వాగ్దానము చేస్తూ రక్షిస్తానని చెబుతూ ఉన్నాడు. అందుకే మనం చిలకరించు యేసయ్య అని ఆ యేసు రక్తాన్ని ప్రతిరోజు కూడా పాడుకుంటూ ఆ యేసు రక్తాన్ని మనపై విశ్వాసముతో చిలకరించుకోవాలి. ఎప్పుడైతే యేసు రక్తము మన మీదపై పడుతూ ఉందో మనం ఆ యేసు రక్తమును విశ్వాసముతో మనపై చిలకరిస్తామో అప్పుడు మన జీవితములో సాతాను ప్రవేశము జరగదు. ఎందుకంటే యేసు రక్తమని విన్నప్పుడు ఆ సాతాను పారిపోతూ ఉంది. ఆ సాతానుకి మన దగ్గర చోటు లేదు కాబట్టి, ఆ మరణ దూత మన దగ్గరకు సమీపించదు కాబట్టి ఆ యేసు రక్తాన్ని మనం పదే పదే పిలుస్తూ ఉండాలి. పేతురు గారు 1 పేతురు 1:19లో యేసు రక్తాన్ని ఏమని పిలుస్తున్నాడు చూడండి. 1 పేతురు 1:19 హల్లెలూయా 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 చెప్పండి. నిష్కలంక రక్తము, నిష్కలంక రక్తము యేసుక్రీస్తుని ప్రశస్త రక్తము, యేసుక్రీస్తుని ప్రశస్త రక్తము నాపై, నాపై నా కుటుంబంపై, నా కుటుంబంపై నా సంఘముపై, నా సంఘముపై పడునుగాక, పడునుగాక యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం సిలువ రక్తమే జయం, సిలువ రక్తమే జయం యేసు రక్తమే స్వస్థత, యేసు రక్తమే స్వస్థత సిలువ రక్తమే విడుదల, సిలువ రక్తమే విడుదల యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక అపవాది శక్తులకు అనంత కోటి నాశనమగునుగాక, అపవాది శక్తులకు అనంత కోటి నాశనమగునుగాక హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తం అంతటి శక్తివంతమైంది. ఆ యేసు రక్తం మనల్ని విమోచిస్తూ ఉంది అని వాక్యం పలుకుతూ ఉంది. నిజానికి మనపై ఆ యేసు రక్తం ఏ విధముగా పనిచేస్తూ ఉంది, ఎందుకు ఆ యేసు రక్తం మనపై చిలకరించినప్పుడు మనకి విమోచన కలుగుతూ ఉంది, అసలు ఏం చేశాం మనం? కీర్తన 51:5 చెప్పండి అందరూ. ఓ ప్రభువా, ఓ ప్రభువా నేను పుట్టినప్పటి నుండి, నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడని, పాపాత్ముడని మా అమ్మ కడుపున, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి, పడినప్పటి నుండి కిల్బిషాత్ముడని, కిల్బిషాత్ముడని హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తము మాత్రమే ఇలాంటి మనకి, పాపములు బంధింపబడిన మనకి ఆ రక్తమే విమోచన కలిగిస్తూ ఉంది. ఎందువల్ల? ఎందుకు ఆ యేసుక్రీస్తు రక్తములో మనకు ఆ విమోచన? ఆ యేసుక్రీస్తు యొక్క జన్మము మన మాదిరి కలిగిన జన్మము కాదా? చూడండి మత్తయి సువార్త 1:18 చూడండి. పరిశుద్ధాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించింది. మానవ కలయికలో యేసుక్రీస్తు జన్మించలేదు. పరిశుద్ధాత్మ దేవుడే ఈ పరిశుద్ధ గర్భము ఆ మరియ తల్లి గర్భమును తాకి ఆ యేసు అనే విత్తనమును ఆ తల్లి గర్భములో పరిశుద్ధాత్ముడే నాటారు. చెబుదామా? ఓ పరిశుద్ధాత్మదేవా, ఓ పరిశుద్ధాత్మదేవా నా పైకి వేం చేసిరండి, నా పైకి వేం చేసిరండి నా బాధలను, నా బాధలను నా సమస్యలను, నా సమస్యలను తొలగించండి, తొలగించండి నా అనారోగ్యము నుండి, నా అనారోగ్యము నుండి విముక్తి కలిగించండి, విముక్తి కలిగించండి నీ శక్తితో, నీ శక్తితో నీ అగ్నితో, నీ అగ్నితో నీ వరములతో, నీ వరములతో నీ ఫలములతో, నీ ఫలములతో నన్ను అభిషేకించండి, నన్ను అభిషేకించండి హల్లెలూయా 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 హల్లెలూయా. మత్తయి 1:21 చూడండి. యేసు అంటే ప్రజల పాపముల నుండి రక్షిస్తాడు అని అర్థం.
ఆ యేసు నామమే మనకు రక్షణ, ఆ యేసు నామమే మనకు విడుదల, ఆ యేసు నామమే మనకు విమోచన, ఆ యేసు నామమే మనకు అద్భుతము. కాబట్టి ఆ యేసు నామములో మనము శక్తివంతంగా మారాలంటే ఆ యేసు నామములో మన యొక్క జీవితం ఎప్పుడూ కూడా విడుదల కలగాలి అంటే ఆ యేసు నామాన్ని పదే పదే జపించుకోవాలి. ఆ యేసు నామమును మనం పదే పదే పిలుస్తూ ఉండాలి. ఎందువల్ల మనమందరము కూడా పాపము చేశాం. ఆ పాపానికి జీతము మరణము. కాబట్టి ఆ మరణము నుండి మనల్ని విడిపించేది ఆ యేసు రక్తమే. కాబట్టి ఆ యేసు రక్తాన్ని మనం పిలిచినప్పుడు విమోచన, విముక్తి కలుగుతూ ఉంది. చూడండి, 1 యోహాను 1:7 చెప్పండి. యేసు ప్రభువా, నీ ప్రశస్త రక్తము నన్ను నా పాపముల నుండి విముక్తి గావించనని నేను విశ్వసిస్తున్నాను. నీకు వందనములు. హల్లెలూయా. యేసు రక్తము మనల్ని మన పాపముల నుండి విముక్తి కలిగిస్తూ ఉంది. అందుకే యేసు రక్తం చాలా శక్తివంతమైంది అని మనము గ్రహించుకోవాలి. ఆ యేసు రక్తం అనేది 2018 జరిగింది. ఆ కల్వరి కొండపై ఆ శిలువలో ఆ యేసయ్య మరణించారు, చనిపోయారు, సజీవుడయ్యాడు. కానీ ఆ 2018 ధారపోసిన రక్తము ఎప్పుడు నా జీవితంలో ఏ విధముగా ఉపకరిస్తూ ఉంది అనేది మనము కూడా ఆలోచించుకోవాలి. మామూలుగా మనము మన బట్టలు, మన శరీరం బురద కలిగినప్పుడు, మడ్డిగా ఉన్నప్పుడు, లేక మనము మన యొక్క ఈ బట్టలన్నీ కూడా మురికిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనం వీధుల్లోకి వెళ్ళి అక్కడ సబ్బుల షాప్ దగ్గర నిలబడి ఆ సబ్బుల వంక చూస్తూ రెక్సోనా మంచిది, లక్స్ మంచిది, పియర్స్ మంచిది అని అనుకుంటూ ఉంటే నీవు శుభ్రమవుతావా? ఏం చెయ్యాలి? ఆ సబ్బు తీసుకోవాలి, ఇంటికి వెళ్ళి స్నానం ఆచరించి అవి అన్ని బట్టలన్నీ కడుక్కొని ఉన్నట్లయితే అప్పుడు శుభ్రత పొందుతూ ఉంటాం. యేసు రక్తం జయం, యేసు రక్తం ఉంది, యేసు రక్తం 2018 కార్చబడింది అని మనం తలపోస్తే ఆ యేసు రక్తం మనకి ఉపయోగం ఉంటుందా? ఉండదు. ఏం చెయ్యాలి? ఆ యేసు రక్తాన్ని మనపై ప్రోక్షణ చెయ్యాలి. ఆ యేసు రక్తము నాపై పడునుగాక అని విశ్వాసముతో ఒప్పుకొనినప్పుడు అది జరుగుతూ ఉంది. అందుకే ప్రతిరోజు ఉదయం లేవగానే యేసు రక్తమే జయం, యేసు రక్తమ నా కుటుంబంపై పడు, యేసు రక్తమ నా ఈ శరీరంపై పడు, యేసు రక్తమ నా భర్తపై పడు, నా భార్యపై పడు, నా బిడ్డలపై పడు, నా ఉద్యోగంపై పడు, నిరుద్యోగంపై పడు, ఇలా యేసు రక్తాన్ని ప్రతి విషయముకై మనము మన మీద పడమని ఆహ్వానించినప్పుడు ఆ యేసు రక్తం మనపై దిగి వస్తూ ఉంది. హల్లెలూయా. ఒకరోజున ఒక గ్రామంలో మరణ పడక మీద ఒక అతను చనిపోతున్నాడు. తాను మరణించడానికి సిద్ధమయ్యాడు. మరణం దగ్గరకు వచ్చేసింది. బంధువులందరికీ కబురు చేస్తాడు. ఆ రోజు సాయంకాలం బాగా ఆలోచించాడు. రాత్రంతా వేదన పడ్డాడు, శోధింపబడ్డాడు. ఉదయము లేవడముతోటి మళ్ళీ ధ్యానంలో పడ్డాడు. యేసు క్రీస్తు ఆ ప్రభుని నమ్ముకుంటూ ఉన్నాను కదా, దివ్య బలి పూజలు ఎప్పుడూ పాల్గొంటూ ఉన్నాను కదా, ఆ యేసు రక్తం నా జీవితానికి విమోచన కదా, నేనెందుకు ఆ యేసు రక్తాన్ని ఇప్పుడు పిలవకూడదు అని అనుకొని ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో సగం నీరు పోసి ఒక తైలం సీసా తీసుకొని ఆ తైలం ఆ గ్లాసులో కలిపి ఆ గ్లాసుపై చేయి పెట్టి ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు. యేసయ్యా, నేను నిన్ను నమ్ముకుంటూ ఉన్నా, నీ రక్తాన్ని నేను విశ్వసిస్తూ ఉన్నా, నీ రక్తం నాకు స్వస్థత, నాకు విడుదల. కాబట్టి ఇప్పుడు ఈ నీరు తైలము కలిసిన ఈ గ్లాసులో ఉన్న ఈ నీరు అంతా కూడా యేసు రక్తంగా మారిపోవునుగాక అని ప్రార్థన చేసి
చెయ్యి తీసినప్పుడు అదంతా యేసు రక్తం అయింది. ఆ రక్తాన్ని అతడు త్రాగాడు. త్రాగేసి వెంటనే ఒక శక్తి అతనిలో దిగి వచ్చింది. ఆ మంచం దిగాడు. బంధువులంతా ఇంటికి వస్తూ ఉన్నారు. మంచం దిగి పరిగెడతా ఉన్నాడు. ఏంట్రా పరిగెడుతున్నావు, ఎక్కడ ఉరుకుతా ఉన్నావు, చనిపోతున్నావు కదా, ఏంటి అని అంటే, నీకు నేను చనిపోను, నా యేసు రక్తం నాకు గొప్ప శక్తి ఇచ్చింది, విడుదలిచ్చింది, విజయం ఇచ్చింది, నా జీవితంలో ఆ యేసు రక్తం అద్భుతం చేసింది అని అతడు సాక్ష్యం పలుకుతా ఉన్నాడు. చప్పలుగొని ప్రభుని స్తుతి చేద్దాం. ఒక రోజున ఒక సహోదరుడు ప్రతి ఆదివారం జైలుకు వెళ్ళి సువార్త చెప్తూ ఉంటాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఆ సువార్త చెబుతూ ఉన్నప్పుడు ఒక యవ్వనుడు అన్య మతస్థుడు తన ముఖమంతా కురుపులు పుండ్లతోటి భయంకరంగా ఉన్నాడు. ఆ రోజు ఆ బాబు కూడా ఆ వాక్యం విన్నాడు. విన్న తర్వాత ఇతను ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు ఒక అబ్బాయిని పిలిచి, బాబు ఇట్రా, పోయిన ఆదివారం ఒక అబ్బాయి కురుపులు పుండ్లతో ఉండే కదా, అతన్ని పిలుచుకురా మాకు కాస్త, నేను ప్రార్థన చేస్తా అన్నాడట. అప్పుడు ఈ బాబు అంటున్నాడు, అదేంటి బ్రదర్, అది నేనే అన్నాడట. అరే ఏంటి ఇంత ఇంత చక్కగా మారిపోయావు, ఒక్క కురుపు ఒక్క మచ్చ కూడా లేదు, ఏమైంది అని అంటే ఆ బాబు ఇలా చెప్తా ఉన్నాడు, బ్రదర్ పోయిన ఆదివారం మీరు వచ్చారు కదా, అప్పటి వరకు నేను యేసు గురించి విన్నా. ఆ యేసు ప్రేమ అంటే ఏంటి, సిలువలో చనిపోవడం ఏంటి, నా కొరకు రక్తం కార్చడం ఏంటి, ఆ దేవుడు ఇంతగా నన్ను ప్రేమిస్తా ఉన్నాడా, ఆ యేసు ప్రభుని లోకానికి పంపి నా కొరకు ప్రాణం తీసుకున్నాడా, ఏంటి ఇంత గొప్ప కార్యం ఆ యేసు నా కొరకు చేశాడు అని ఆ రాత్రి నా పడక ప్రక్కనే రాత్రి 9 గంటలకి మోకాళ్ళ మీద పడి ఇలా చేతులెత్తి వచ్చి రాని ప్రార్థనతో ప్రార్థిస్తా ఉన్న బ్రదర్, ఏసయ్యా నిజంగా నువ్వు నా కొరకు చనిపోయావయ్యా, ఎంత మంచోడి ప్రభువా, నా కొరకు ఇంతగా చావు, ఇంత అనుభవించావా, ఇన్ని శ్రమలు పడ్డావా అని అంటూ అలా అంటున్నప్పుడు నా పాపాలన్నీ ఒక్కొక్కటి గుర్తుకొస్తా ఉన్నాయి, నా ముందు కదలాడుతూ ఉన్నాయి. అప్పుడు చెప్తా ఉన్నా, ఏసయ్యా ఇక దొంగతనం చేసిన నీ రక్తములు కడిగాయి, ఏసయ్యా వ్యభిచారం చేసిన నీ రక్తములు కడిగాయి, ఏసయ్య అబద్ధం ఆడిన నీ రక్తములు కడిగాయి అని ఇలా కడుక్కుంటూ కన్నీరు 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 ఏడ్చుకుంటూ రాత్రి 9 నుంచి 2 గంటల వరకు అతడు కన్నీటి ప్రార్థన చేశాడు. 2 గంటలకి ఒక దర్శనం చూశాడు. ఆకాశం తెరవబడింది. ఒక రక్తపు ధార, యేసు రక్తపు ధార అలా దిగి వచ్చి నా తలపై పడి ఇలా కడుక్కుంటూ వెళ్ళిపోయింది, బ్రదర్ నేను అలా క్రింద పడిపోయాను, ఉదయం లేచి అద్దములో చూస్తే ఇలా మారిపోయా అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆ యేసు రక్తాన్ని విశ్వసిద్దాం. ప్రతి క్షణక్షణం యేసు రక్తమే జయం, యేసు రక్తమే స్వస్థతని పదే పదే చెప్పుకుందాం. ఆ యేసు రక్తాన్ని నీ వాహనంపై పడేలా ప్రార్థన చేయి. యేసు రక్తమ నా వాహనంపై పడు, యేసు రక్తమ నా ఇంటిపై పడు, ఇలా ప్రతి వస్తువుపై ఆ యేసు రక్తాన్ని పడమని నీవు నోటితో విశ్వాసముతో చెబితే అది జరుగుతూ ఉంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. స్వామి మా సమర్పణ దయగును నాదా ఈ చిన్ని అర్పణ, చేకును స్వామి మా సమర్పణ దయగును నాదా ఈ చిన్ని అర్పణ, దీన బాంధవా దయగల దేవా స్వీకరించు, దయతో మా దేవా స్వీకరించు, దయతో మా దేవా చేకును స్వామి మా సమర్పణ దయగును నాదా ఈ చిన్ని అర్పణ. పేదరాలి
రెండు కాసులు ప్రియమాయే నీకు, ప్రియమాయే నీకు. ఆ ప్రేమయోచింపగా ఓ దేవా వరమాయే నాకు, వరమాయే నాకు. నీ చెంత చేరను సన్నిధిని కోరాను, నీ చెంత చేరను సన్నిధిని కోరాను. కరుణించుమయా కరుణామయా, కరుణించుమయా కరుణామయా. చేకును స్వామి మా సమర్పణ, దయగును నాదా తీర్చింది అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి అలవిదైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థింపుము. ప్రభుత్వ నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ ప్రభువా, ఈ బల్యర్పణమును నీ వైభవమునకు అర్పించు మేము. ఈ పరమ రహస్యముల ద్వారా నూతన నిబంధనము మధ్యవర్తి క్రీస్తుతో మరింత సన్నిహితముగా జీవింతుముగాక. మా అందరి రక్షణమైన అతని రక్త ప్రోక్షణమును నూతనముగా కొనియాడుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తుతో ముట్టించిన గడియ ఇది. క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. కావున దూతలతో నేకివించి మహిమగీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వెంచై వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ప్రభు నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము
చేయుడు. నా ప్రభువ, నా సర్వేశ్వర. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచిదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతి మాలుకొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబలగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ఈ దివి బలి పూజ పెట్టిస్తున్న కుటుంబములను, ఈ బలిపీఠము చుట్టూ సమావేశమైన వీరందరినీ దివ్యవాణి కేంద్రమును ప్రత్యేకముగా జ్ఞాపకం ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ దివ్యవాణి ద్వారా ఎందరో ఆత్మలు రక్షించబడులాగున ఈ కార్యక్రమములన్నీ వీక్షించి దీవెన పొందులాగున నీ ప్రేమయందు అందరినీ పరిపూర్ణను చేయుము. ఉత్థాన వదనమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మా అందరి కుటుంబములలో మరణించిన వారందరినీ, దిక్కులేని ఆత్మలను, ఉత్తరిస్తల ఆత్మలను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశమునకు చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తొలగి పరిశుద్ధ ఫాతిమా మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. అందరం చేతులు పైకెత్తి, ఆ త్రియేక దేవుడు మనందరి జీవితంలో చేసిన అద్భుత కార్యాలకు గాను అందరము కలిసి పాడుతూ స్తుతించుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మనకు చక్కని ప్రార్థన నేర్పి ఈ పరలోక ప్రార్థనలో మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మొదట మనం ప్రభువుకు తెలుపుతా ఉన్నాం. మేము మన్నిస్తాం, తర్వాత నీవు మా తప్పులు మన్నించు అని మనం మొరపెడుతూ ఉన్నాం. శత్రుత్వము లేకుండా పరస్పరము ప్రేమ కలిగి ఎలాంటి అసూయ రాగ ద్వేషాలు లేకుండా మన జీవితాన్ని ఆ తండ్రి దేవుని బిడ్డలముగా ఒక్కటి అని మనము నిరూపించుకుంటూ ఈ పరలోక ప్రార్థనను మనము కలిసి ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో మనకున్న సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, బంధక సమస్యలు ఏది ఉన్నా ఆ తండ్రికి సమర్పించుకుంటూ మీ ప్రక్కవారు చేపట్టుకొని మీ ప్రక్కవారి చేతులు పట్టుకోండి. సూచనగా మనమంతా క్షమించుకున్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించు అని విశ్వాసముతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మానము మాకు నేటికి వండి, మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము.
మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తుని శాంతి, సమాధానము, ఆనందము, ఐశ్వర్యము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సమాధానము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. మన రక్షణార్థం ఈ లోకానికి దిగి వచ్చి కల్వరి కొండ శిలువపై తన ప్రాణము త్యాగము చేసి తన ప్రశస్త రక్తమును మన కొరకు వెలగించిన గొప్ప దేవుడు కరుణామయుడు యేసుక్రీస్తు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ఎంతో ధన్యులము. స్నేహితుడో క్రైస్తవుడ ప్రభు విందుల పాల్గొనరారే. పాపు చరణముగా ప్రభు వెలుగును మీలో నింపా, పాపు చరణముగా ప్రభు వెలుగును మీలో నింపా. స్నేహితుడో క్రైస్తవుడ ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడో క్రైస్తవుడ ప్రభు విందుల పాల్గొనరారే. సేదను తీర్చే ఔషధము, భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. చెదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప, చెదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడో క్రైస్తవుడ ప్రభు విందుల పాల్గొనరారే. ఓ ప్రభువా, రక్షణ దాయకమైన అన్న పానీయములతో నీవు మమ్మ సంతృప్తి పరచితివి. మా రక్షకుని రక్తములో నిరంతరము మమ్మ ప్రక్షాళనము గావింపుమని వేడుకొనుచున్నాము. అదే మాకు శాశ్వత జీవమునసగు జీవజలముల ఊటగా రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి సంరక్షించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదలని అగలేడు నీవు యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల
విడుదల మాకు నేడు నీవు యేసయ్యా. పాపపు సంకెళ్ళ నుండి, ఘోర వ్యాధుల నుండి, పాపపు సంద్రము నుండి, శాపపు సంకెళ్ళ నుండి విడుదల మాకు యువమయ్యా. లోకరక్షక యేసయ్యా, విడుదల మాకు యువమయ్యా. లోకరక్షక యేసయ్యా, నీవు మాట పలికిన సాలయ్యా. విడుదల మాకు కలుగునయ్య, నీవు మాట పలికిన సాలయ్యా. విడుదల మాకు కలుగునయ్య, విడుదల ఇచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు యువము యేసయ్యా. మోహపు తలుపుల నుండి, ఘోర వ్యాధుల నుండి, మోహపు తలుపుల నుండి, ఘోర వ్యాధుల నుండి, శరీర వాంచల నుండి, దుష్ట వాంచల నుండి, శరీర వాంచల నుండి, దుష్ట వాంచల నుండి విడుదల మాకు యువమయ్యా. లోకరక్షక యేసయ్యా, విడుదల మాకు యువమయ్యా. లోకరక్షక యేసయ్యా, నీవు మాట పలికిన చాలయ్యా. విడుదల మాకు కలుగునయ్యా, నీవు మాట పలికిన చాలయ్యా. విడుదల మాకు కలుగునయ్యా, విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు యువము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు యువము యేసయ్యా.